మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. పొద్దున్నే స్నానం చేసి మనం పనికి వెళ్లే ముందు, మన దినచర్యను మొదలు పెట్టే ముందు కడుపు నిండా ఏదైనా తినాలనిపిస్తుంది. టిఫిన్ సెంటర్స్కి వెళ్ళి ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఏదో ఒకటి తింటాం. అయితే ఈరోజు మనం కొడంగల్లో ఉన్నాము, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో ఉన్నాము. సామాన్యంగా అన్ని చోట్ల ఉండే ఇడ్లీ దోశ లాంటివి కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా రాగితోటి ఇడ్లీ దోశ చేస్తున్నారు. ఇది ఒక కొత్త ప్రయోగం అని చెప్పచ్చు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ఈ కొత్త ప్రయోగం ఎలా ఉంది, ఈ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. నమస్తే. మీరు రాగి దోశలు, రాగి కూర కూడా చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక సంవత్సరం. మీరు, మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇట్లా కస్టమర్స్ కూడా అడుగుతున్నారు, అయినా సప్లై చేయలేదు. చేసినాక అది రెగ్యులర్గా అలవాటు చేసిన వచ్చే అలవాటు. ముందరూ మీరు ఎవరి దగ్గర ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా రాగి దోశలో? అలాంటి ఎక్కడ తీసుకునేసాం? దోశ ఒకటి, ఒకటి ట్రైనింగ్ తీసుకున్నాను. తీసుకోకపోతే అందులో అంటే మీకు ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? అది ఎక్కడ కదా సార్, కోఆపరేటివ్ ద్వారా మీకు వాటి మెటీరియల్ సప్లై చేస్తే మీరు ఇక్కడ సెల్ సో దీని డిమాండ్ ఎలా ఉన్నది సార్? చూసి మంచిగా ఉన్నారు. అంటే కొంచెం రేట్ కూడా ఎక్కువ పెట్టారు కదా. రేట్ రాగి దోశ ఎంత రేటు? 40 rupees. మీకు మామూలు దోశ? 30. 10 rupees మీకు ఎక్కువ పెట్టారు. అయినా కూడా జనాలు ఇడ్లీ రేటు ఎలాగో మామూలు 40, 30 మామూలు ఇది దాని రేట్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఈ గ్రామంలో ప్రజలు ఇక్కడ చేసిన రాగితో చేసిన ఇడ్లీ దోశలు తినడానికి ఇష్టపడుతున్నారు. ఏడాది నుంచి ఈ హోటల్లో ఈ కొత్తగా ఈ మెను ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఆరోగ్యంగా ఉండే ఆహారాలు వస్తున్నారు. ఇందులో ప్రిపోజల్స్ ఎలా ఉంటాయి? ఏది వేస్తారు? మినపప్పు రవ్వ కిలో వేస్తారు. రాగి, రాగి మళ్ళీ రాగి పిండి కూడా మినపప్పు రాగి మూడు కలిపి చేస్తారు. దాంట్లో పైన క్యారెట్, క్యారెట్ కొత్తిమీరి, అల్లం తీసుకోండి. మీ పేరు చెప్తారా? నా పేరు వెంకటయ్య. వెంకటయ్య గారు, మీరు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో రాగి దోశ మీరు ఇక్కడ రెగ్యులర్ గా వచ్చి తింటుంటారా? రాగి దోశ రెగ్యులర్ గా వస్తానండి. ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్ గా ఉంటాను. రాగి దోశ, రాగి స్పెషల్ చట్నీ చాలా మంచిగా వస్తుంది. దీనివల్ల బాడీకి ఐరన్ లభిస్తుంది. రాగి మంచిది, హెల్త్ మంచిదని తింటున్నాం. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో రాగితో చేసిన దోశలతో పాటు ఇడ్లీ కూడా దొరుకుతాయి. వేడివేడిగా క్యారెట్ అవన్నీ వేసి చాలా బాగా రాగి ఇడ్లీ చేశారు. చాలా బాగుంటుంది. చట్నీ కూడా చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా మినప పిండితో పాటు రవ్వను వేసి దాంతో రాగి పిండిని కూడా కలుపుతారు. కొంచెం మెత్తగా ఉండడం కోసం అటుకులు కూడా కలుపుతామని చెప్పారు ఈ రెసిపీలో. ఇవన్నీ కలిపి 8 గంటలు నానబెట్టి పిండి రుబ్బి కొత్తింతలా రెడీ చేసుకుంటారు. చాలా బాగా ఉంది. దీనికి మంచి డిమాండ్ ఉందని చెప్పి కూడా ఈ హోటల్ యజమాని మనతో చెప్పారు.